స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప. మరి ఈ రేపు అనగా శుక్రవారం మన 29వ తారీఖున ధర్మభేరి ప్రాంగణం అంటే జూట్ మిల్ పక్కన నారా శేషు గారి స్థలం నందు అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చెప్పుకోదగింది ఏంటంటే మన మురళీధర్ నంబూదిరి గారిని కేరళ తాంత్రిక పద్ధతిలో పడిపూజ చేయడానికి వారు వస్తున్నారు. వారు లోగడ 3 సార్లు శబరిమలలో అమ్మవారి మాళికాపురతమ్మ గుళ్ళో అర్చకుల కింద చేసి ఉన్నారు. వారు అన్నగారు నారాయణ నంబూదిరి గారు గొల్లపూడి అర్చకులుగా చేసి 72లో గొల్లపూడిలో ప్రతిష్ఠ చేసిన కాంచి వారు ఎనలేని సేవలు అందించి గొల్లపూడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావులు. వారి సోదరుడైన మురళీధర్ నంబూదిరి గారు రేపు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు పడిపూజ చేయడానికి. పడిపూజ అనేది ఎలా ఉంటుందో మీరు అందరూ తప్పకుండా చూడాలి. అమ్మ సివిలియన్స్, భక్తులు, మాతలు అందరూ కూడా విచ్చేయాలి. ఎందుకంటే ఇవాళ పడిపూజ అనేది వివరణగా ఎవరికి తెలియట్లేదు. రేపు వారు చేసే పడిపూజ మినిమం 3 గంటల సేపు ఈ పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వాములు, భవానీలు, సాయిమాల స్వాములు, గోవిందమాల స్వాములు, హనుమత్ స్వాముల స్వాములు, శివమాల స్వాములు, అయ్యప్ప భక్తులు, అయ్యప్పలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇదే ధర్మవేరి ప్రాంగణంలో ఈ స్థలం వీరు కొనగానించి కూడా నారా శేషు గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ స్థలానికి ఒక ఆధ్యాత్మిక శోభ ఉందంటే ఆశ్చర్యపోకలేదు. లోకడ వినాయక చవితి కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కానీ, శ్రీరామనవమి కానీ అనేక కార్యక్రమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు మన నారా శేషు గారు. మరి వారి తండ్రి గారు, మూర్తి గారు, వీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ కార్యక్రమానికి ఇదే ప్రత్యేక ఆహ్వానంగా భావించి పిలవలేదు అనే భావన లేకుండా ప్రతి మాలాధారణ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీవీ. ఈరోజు మన ఏలూరులో అతి భారీగా మన ధర్మభేరి ప్రాంగణంలో మహాపడిపూజ మహోత్సవం కార్యక్రమం రేపు 29/11/2024 సాయంత్రం, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అతి భారీగా నిర్వహించబడుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు అతి భారీగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ కమిటీ సభ్యులు. రేపు ఖచ్చితంగా అతి భారీగా ఇక్కడ ఎప్పుడు జరగనట్టి విధంగా మహాబడి పూజ కార్యక్రమం ఇక్కడ జరగనున్నది. వాటికి తగ్గ ఏర్పాట్లు మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఏలూరు నగరంలో మన జూట్ మిల్ ప్రక్కన గల ధర్మభేరి ప్రాంగణంలో నారా శేషు గారి ఆధ్వర్యంలో రేపు మన కేరళ తంత్రి అయిన మేల్ శాంతి శ్రీ మురళీ నంబూదిరి గారి చేత మన ఏలూరు గురుస్వామి తడికిమల ప్రసాద్ గురుస్వామి గారి పర్యవేక్షణలో రేపు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి ఉత్సవము ధర్మభేరిలో చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాం. కాబట్టి ఈ కార్తీక మాసం ఆఖరిలో ఈ పడి పూజకి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారి యొక్క పడి పూజ కార్యక్రమాన్ని కనులారా తిలకించి ఆ స్వామివారి కరుణా కటాక్షాలను పొంది స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకువెళ్ళవలసిందిగా మా ఎన్ గ్రూప్ తరఫున, మా నారా శేషు గారి తరఫున ప్రతి ఒక్కరిని ఇదే మా ఆహ్వానంగా భావించి ఇక్కడికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం. శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప. శ్రీ కృష్ణ సుజుకి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును. కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూదిరి గారి ఆధ్వర్యంలో శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును. కావున 50 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన. ఇట్లు మీ నారా శేషు. అంతా బాగుంది గాని ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా, సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే, అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవీ మాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే
డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోనే.